హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అమరావతిపై గేమ్ ప్లాన్ను జగన్ ఎందుకు చెప్పలేకపోయారు? అమరావతి విషయంలో జగన్ ఉద్దేశం ఏంటి? రాజధాని అమరావతిని పక్కన పెట్టిన జగన్ అసలు రాజధాని లేకుండా చేయాలి అనుకున్నారా? లేకపోతే రాష్ట్రం మొత్తాన్ని ఆయన అభివృద్ధి పదంలో నడిపించాలని భావించారా? ఈ విషయాలలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ క్లారిటీ ఇవ్వలేకపోయింది. రాజధానిపై ఒక కులం ముద్రను ఆపాదించడం, ధనిక నగరంగా దానిని పేర్కొనడం, అక్రమాలు జరిగాయని చెప్పడం వరకే పరిమితమై ప్రజల్లో జగన్ అమరావతిని వ్యతిరేకిస్తున్నారు అనే బలమైన ముద్రను తెచ్చుకుంది. అయితే వాస్తవానికి జగన్ ఉద్దేశం వేరు. ఇది ఆయన అసెంబ్లీలోనే చెప్పారు. అయితే ఆ తర్వాత ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటే, తెలంగాణ ప్రత్యేక ఉద్యమం మొదలైంది హైదరాబాద్ కోసం. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం వంటి కొన్ని జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడి ఉన్నాయి. మిగిలిన జిల్లాల కోసం ఉద్యమం జరగలేదు, హైదరాబాద్ కోసమే తెలంగాణ ఉద్యమం తెర మీదకు వచ్చింది. దీనికి కారణం హైదరాబాద్ అన్ని విధాలా డెవలప్ అయి ఉండడం, ఆర్థికంగా హైదరాబాద్ నగరం పెట్టుబడికి అనుకూలంగా ఉండడం, అదేవిధంగా హైదరాబాద్ దేశంలోనే ఒక గమ్యస్థానంగా మారడం, ఐటీ రంగానికి కేంద్రంగా మారడం వంటివి కారణాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా అమరావతినే డెవలప్ చేస్తారని చంద్రబాబు చెబుతున్నారు. నవనగరాలు అని చెబుతున్నా ఈ నగరాలు కూడా అమరావతిలోనే ఉంటాయి. అంటే కేవలం గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న 100 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే అమరావతి ప్రభావం కనిపిస్తుంది. తద్వారా మిగిలిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు అన్యాయం చేసినట్టు అవుతుందనేది వైసీపీ వాదన. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కట్టిన పన్నులతో అమరావతిని అభివృద్ధి చేస్తారు. తద్వారా ఒక ప్రాంతం అయితే అద్భుతంగా డెవలప్ అవుతుంది, ఇందులో సందేహం లేదు. అమరావతి దేశానికి తలమానికంగా ఉంటుంది. కానీ మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇది జగన్ చేసిన ఆలోచన, కానీ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి అనుకున్న జగన్ విశాఖను రాజధానిగా చేసుకున్నారు. కానీ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ చేయడం కోసమే మేము రాజధాని ఏర్పాటు చేసుకున్నామని చెప్పలేకపోయారు. కేవలం విశాఖలో నదీ తీరం ఉందని, విశాఖ ఇప్పటికే డెవలప్ అయిందని, అందుకే మేము రాజధాని పెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇక కర్నూలు న్యాయ రాజధాని చేయాలనుకున్నారు. కానీ తద్వారా సీమలో ఉన్న 4 జిల్లాలను డెవలప్ చేయాలనుకుంటున్నామని, కారిడార్ నిర్మించాలనుకుంటున్నామనే విషయాన్ని ఆయన